subscribe to our channel and press the bell icon for the latest updates. మా ఒక కుటుంబం 25 ఏళ్ళుగా ఎదిగిన ఒక అద్భుతమైన ఫ్యామిలీ. ఎప్పుడు కూడా చాలా మట్టుకు ఇనానిమస్గా ఎలక్షన్స్ చేయాలని అడుగుతాం. లాస్ట్ టర్మ్లో నేను శివాజీని నువ్వు ఉండని నేను సీనియర్ అయినా నువ్వే ఉండమ్మని మనస్ఫూర్తిగా దీవించి అతన్ని బ్లెస్ చేసి నేను అతను ప్రెసిడెంట్ చేశాను. మా వర్గం అందరూ కూడా అందరు కలిసి చేశాం, ఒక టర్మ్ చేశాం. జరిగిన కొన్ని నచ్చలేదు, కొన్ని కాంట్రవర్సీస్ మనస్తాపాలు తెచ్చినాయి. డిక్టేటర్షిప్, గ్రూపిజం, కొన్ని చెప్పరానివి చెప్పలేనివి కూడా నేను చెప్పలేని ఇప్పుడు తర్వాత మాట్లాడుతున్నవన్నీ జరిగినాయి. అవమానాలు పడ్డాం. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ బాగా జరగాలన్నాం, అయిపోయింది టర్మ్. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క టర్మే చేయాలి అని అందరం అనుకున్నాం. నాగబాబు గారికి హ్యాట్స్ ఆఫ్, ముందొచ్చి ఒక టర్మ్ ఒకళ్ళు ఉండాలని చెప్పినందుకు థ్యాంక్స్. చిరంజీవి గారు న్యూట్రల్గా ఉండి పెద్ద ఆయన, కుటుంబానికి పెద్దగా అందరినీ దీవించి పంపించాడు ఆయన. సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు అందరు కూడా, పెద్దలందరూ, బాలకృష్ణ గారు అందరు కూడా ఒక మంచి సదుద్దేశంతోనే ఫ్రెండ్లీ కంటెస్ట్తో ఈ ఎలక్షన్ చేయండి అన్నారు, అదే చూస్తున్నాం. క్యాంపెయిన్లో కొన్ని చాలా బ్యాడ్ వచ్చినాయి, మేమేం బాధపడలేదు. మేము డెవలప్మెంట్ కోసం ఉన్నాం, ఒక అద్భుతమైన ప్యానెల్ తీసుకున్నాం, మేనిఫెస్టోతో వస్తున్నాం. ఆల్రెడీ నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నేను చేసినటువంటి కార్యక్రమాలు, పెన్షన్స్ కానీ, వాహనాలు కానీ, అవకాశాలు కానీ ఇవన్నీ అందరికీ తెలిసి చెప్పేశాను, అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఇవాళ ఓటింగ్ జరుగుతుంది, అందరూ కుటుంబమే, కానీ లీడర్షిప్ కరెక్ట్గా ఉండాలనేది మా అభిప్రాయం. అందరూ ఇండస్ట్రీ, మేము 900 మంది అభిప్రాయం. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక మంచి కార్యక్రమంతో సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అందరూ కలిసి ముందుకెళ్ళాలని ఒక ప్రయత్నమే ఈ ఎన్నికలు. నేను ఐఎమ్ సెఫాలజిస్ట్, ఎలక్షన్ రీసెర్చ్ చేశాను నేను, బీజేపీలో కూడా ఉన్నంత ముందు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను. ఓటింగ్ చాలా బ్రిస్క్గా ఉంది పొద్దున్న నుంచి, మహిళలు పెద్ద ఎత్తున 8 నుంచి వచ్చారు. అది ఒక మార్పుకు చిహ్నం, ఒక చేంజ్ కోరుకుంటున్నారనేది. ఎవరు గెలిచినా సంతోషం, కానీ మేము పెద్ద మెజారిటీతో గెలుస్తాము. మేము ప్యానెల్ ఫామ్ చేసి మీ అందరు మీడియా మాతో ఎప్పుడు ఉన్నారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఒక మంచి సక్సెస్ఫుల్ టర్మ్ చేసి ఒక కొత్త మార్పుకి, 25 ఇయర్స్ తర్వాత ఒక మార్పుకి మళ్ళీ మేము ఒక సింబల్గా ఈ యొక్క ప్యానెల్ నిలబడతామని చెప్పి మీ అందరికి కూడా, మీ అందరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు అందరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ కృష్ణ గారు కూడా వచ్చేస్తున్నారు, అందరు కూడా దీవించి వెళ్తారు. సెలబ్రిటీస్ కొంతమంది బాంబే నుంచి వస్తున్నారు, లావణ్య త్రిపాఠి గారు వీళ్ళంతా ఫోన్ చేసి చెప్పారు. సో ఐ వాంట్ టు ఎలక్షన్ అంటే పాలిటిక్సే. భారతదేశానికి పాకిస్తాన్కి తేడా ఏంటంటే మొత్తం 100 కోట్ల 120 కోట్ల భారతీయులందరూ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, అది మన డెమోక్రసీ. ఇవాళ ఎన్నికలు జరుగుతుందంటే ఇట్స్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ డెమోక్రసీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మా సార్. ఎప్పుడు లేని విధంగా పోలీసుల మోహరింపు ఈ ఎలక్షన్ చూస్తుంటే సాధారణ ఎలక్షన్ కూడా తెలిపేస్తుంది. ఒకే కుటుంబం అని చెప్పుకుంటాను, మీకు ఇంత అడావుడి, ఇంత పోలీసుల మధ్య ఇంత ఎలక్షన్ అవసరం? పోలీసులు మాకోసం రాలేదు, మాకోసం వచ్చే అభిమానుల కోసం వచ్చారు. అందరికీ అదే అందుకనే కిందకు వచ్చారు, అందరు రమ్మని చెప్పి. కొంతమంది అడిగారు 900 మంది కోసం ఇంత అవసరం అని, ఎందుకు ఇంత మీడియా ఉంది మా ముందు? 900 మంది అయినా మేము జవాబు చెప్పాల్సింది 9 కోట్ల పైగా మనుషులు. కాబట్టే మేమేం చేసినా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అవైలబిలిటీ, ఈ మూడు మీదే మా ప్యానెల్ ఫైట్ చేస్తున్నాం. ఇవాళ అందరికీ తెలియాలన్నా మేము మీడియాకు వచ్చాం, మాట్లాడాం, ఒక తప్పు ముక్క మాట్లాడలేదు మా సైడ్ నుంచి. కాబట్టి మీ అందరు ఇచ్చిన కోఆపరేషన్ థ్యాంక్స్. సాయంకాలం విజయభేరి మోగించి మాట్లాడతాం. కాంట్రవర్సీ ఏం లేదు, ఫ్రెండ్లీ, అందరు కావాల్సిన మాట్లాడుకుంటున్నాం. Subscribe to my channel. Press the bell icon on the YouTube app and never miss another update.